హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సౌదీ విలాకాల ప్రమో స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కంటే సినిమా నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక పోలీస్ స్టేషన్ లో ఓపెన్ అవుతుంది. ఆ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎప్పుడుంటో పెండింగ్ లో ఉన్న ఒక కేసు కోసం సౌదీలోని మండవేలికి బయలుదేరతాడు. అప్పుడు పక్కనున్న కానిస్టేబుల్ అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే, ఇట్లా సౌదీలో ఉన్న మండవేలికి వెళ్తున్నా అని అక్కడ ఒక స్వీట్ తీసుకుంటాడు. స్వీట్ తీసుకుని అతను అడుగుతాడు, ఈ స్వీట్స్ ఎవరు తెచ్చారు అని. ఆ కాంట్రాక్టర్ పంపించారు సార్ అని అతను అంటాడు. అయితే వద్దులే అంటాడు. అనుంటి బయలుదేరి సౌదీలోని మండవేలికి వస్తాడు. ఇటు పక్క వచ్చేసి సౌదీలోని మండవేలిలో కళ అనే ఒక ఆమె ఉంటది. ఆమెకు వచ్చేసి ఒక కొడుకు, కొడుకు పేరు అభిలాసు, కూతురు, కూతురు పేరు అనుశ్రీ. కూతురు ఏం చేసింటే లవ్ మ్యారేజ్ చేసుకుంటది. ఆమె ప్రెగ్నెంట్, వాళ్ళ ఇంట్లోనే ఉంటది. తల్లి కూతురు గొడవ పడుతుంటారు. వాళ్ళు కొన్ని చేపలు తెచ్చుకుంటారు. ఆ చేపలు ఉండమని అనుశ్రీ వచ్చేసి వాళ్ళ అమ్మకు చెప్తుంది. వాళ్ళ అమ్మ అంటది, నేను చేపలు వండి పెట్టలేను, ఏం చేయలేను, నువ్వే వండుకోని. వాళ్ళిద్దరు తల్లి కూతురు కొట్లాడుతుండగా అక్కడికి కానిస్టేబుల్ వెళ్తాడు. వెళ్ళి ఇంట్లో ఎవరండి అని పిలుస్తాడు. పిలవంగానే అనుశ్రీ బయటికి వస్తుంది. ఇలా మీద ఒక కేసు పెండింగ్ ఉంది, విలాస్ అనే వ్యక్తి ఇట్లా స్టేషన్ కి రావాలి ఖచ్చితంగా ఫలాని డేట్ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ కళ వచ్చేసి టెన్షన్ పడుతుంటది, ఏం జరిగింది, పోలీసు వాళ్ళ ఇంటికి వచ్చారని. అనుశ్రీ ఏం చేస్తాంటే వాళ్ళ తమ్మునికి ఫోన్ చేస్తుంది. వాళ్ళ తమ్ముడు వచ్చేసి పడుకొని ఉంటాడు. ఎంతసేపుకి ఫోన్ ఎత్తాడు, తర్వాత నిదానంగా ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తాక అనుశ్రీ చెప్పుద్ది, అరే తమ్ముడు ఆ కేసు ఇంకా తెగలేదురా, నువ్వు ఖచ్చితంగా రావాలంటాని. అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే వాళ్ళ బాస్ కు పర్మిషన్ అడుగుతారు. అతను ఒకసారి జాబ్ చేస్తుంటాడు. వాళ్ళ బాస్ కు ఫోన్ చేసి ఇలా నేను ఒక 2 డేస్ ఊరు వెళ్ళేస్తాను పర్మిషన్ అడిగితే అతను ఏమంటాడంటే, రిజైన్ చేసి వెళ్ళిపో, నువ్వు మళ్ళీ రావద్దు, నీ ఇష్టం వచ్చినప్పుడు సెలవు కావాలంటే ఇవ్వరని చెప్తాడు. అప్పుడు ఎలాగో ఒకలాగా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ బాస్ ను అతను సెలవు తీసుకుని సౌదీలో ఉన్న ముండవేలికి బయలుదేరతాడు. బస్సులో బయలుదేరాక అక్కడ అభిలాష్ 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కథ రివీల్ అవుతుంది. అభిలాష్ 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన చిన్నపిల్లప్పుడు పండ్లు ఊడుతుంటాయి, మాలో చిన్నపిల్లలకు పండ్లు ఊడతాయి కదా ఆ టైపు, అలా పండ్లు పిక్కుంటుంటాడు. వాళ్ళ అమ్మ తిడతా ఉంటది, ఏం చెప్పరా నువ్వు పండ్లు పిక్కుంటావు, అది చేస్తుంటావు, తొందరగా రెడీ అయ్యి ట్యూషన్ కి వెళ్ళని. వాళ్ళ అక్క కూడా స్కూల్ కి వెళ్తుంటది. వాళ్ళ నాన్న పేరు వచ్చేసి శశిధరన్. అభిలాష్ వచ్చేసి ట్యూషన్ కి వెళ్తుంటాడు. ఆ ట్యూషన్ కి వెళ్ళేసాట ట్యూషన్ టీచర్ ఒక ఆమె ఉంటది కదా, వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి రాధాకృష్ణ. అతను ఏం చేస్తా అంటే వాళ్ళ ఇంటి పైన ఉన్న చెత్త అంతా తీసి పక్కింటి ముందర వేస్తుంటాడు. అక్కడ ఒక ముసలామె ఉంటది, ఆమె పేరు వచ్చేసి ఆయుష్ రావత్. ఆమె రాధాకృష్ణతో గొడవ పడుతుంది, ఎందుకు నువ్వు మీ ఇంటి మీద చెత్త అంతా మా ఇంటికాడేస్తున్నావు అని. అప్పుడు రాధాకృష్ణ అంటాడు, చూడకేశాను అంటాడు. ఆశ రావత్ అంటది, నువ్వు చూడక్కాదేసింది, చూసే వేసావని గొడవ పడుతుంది. అంతలో ఆయుష్ రావత్, ఆమెని ఆయుష్ అమ్మ అని కూడా అంటారు. ఆయుష్ అమ్మ వాళ్ళ కోడలు వచ్చేసి నజీన్ వచ్చి ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ రాధాకృష్ణ అంటాడు, ఎప్పుడు మీతో పక్కింట్లో గొడవ మా కానీ సోన్సో గొడవ పడుతుంటారు. తా కోడలు ఇంట్లోకి వెళ్ళాక గొడవ పడుతుంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, అత్త సపరేట్ వండుకుంటుంటది, కోడలు సపరేట్ వండుకుంటుంటది. అత్త అంటది, నేను వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి కిరోసిన్ తెస్తా అంటుంది. కోడలు అంటది, ఎప్పుడు నువ్వే తెస్తున్నావా, నేను పోయి తెస్తా కానీ ఎందుకు, ఊరంతా తెలియాలా, మన ఇద్దరం సపరేట్ గా వండుకుంటున్నామని కోడలు అత్తతో గొడవ పడుతుంది. అయినా సరే అత్త వినుకోకుండా కిరాణా షాప్కి వెళ్ళి కిరోసిన్ కొనుక్కొని వస్తుంటది. వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ రాధాకృష్ణ వాళ్ళ కూతురు ట్యూషన్ చెప్తుంది కదా, కొంతమంది పిల్లలు రాధాకృష్ణ మేడం మీద క్రికెట్ బాల్ ఆడుతుంటారు. ఆడేటప్పుడు ఆ బాల్ వచ్చి ఆయుష్ అమ్మకు తగులుతుంది. అప్పుడు పిల్లలందరూ భయపడి మేడ పైన దాక్కుంటారు. దాక్కున్నాక ఓ పిల్లడు తొంగి తొంగి చూస్తుంటాడు, ఆయుష్ అమ్మ ఏమన్నా కింద పడిందా ఏమైంది అని. చూస్తూ ఉండగా ఆయుష్ అమ్మ కింద కనపడదు. ఆ పిల్లోడు అంటాడు, ఆయుష్ అమ్మ కింద లేదురా అని చెప్పంగానే అందరిలా ముందుకొచ్చి చూస్తూ ఉండగా ఆయుష్ అమ్మ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఎవర్రా క్రికెట్ బాల్ కొట్టింది అని అందరిని అడుగుతుంది. అందరు నేను కాదు నేను కాదు అంటారు. లాస్ట్ కు ఓ పిల్లోడు అభిలాష్ కొట్టాడని అభిలాష్ పేరు చూపెడతారు. అప్పుడు ఆమె టెంకాయ మట్ట తీసుకుని అభిలాష్ ను కొడుతుంది. కొట్టంగానే పక్కన మంజు అని ఒక చిన్న పాప ఉంటది, ఆ పాప కూడా భయపడి పరిగెడుతుంది. అభిలాష్ కి ఏమవుతుందంటే, ఆల్రెడీ పండ్లు లూజ్ అయి ఊడనికి రెడీగా అయ్యాయి కదా, ఆ పండ్లు 2 రాలిపోతాయి. అభిలాష్ ను ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి ఎత్తుతారు. అభిలాష్ కి ఏమవుతుందంటే, 2 పండ్లు ఊడిపోవడం వల్ల బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అభిలాష్ ను ఉటాఉటిన హాస్పిటల్కి తీసుకెళ్తారు. అంతకు ముందే ఏం జరిగింటది అంటే, రాధాకృష్ణ కూతురుకు ఆల్రెడీ పెళ్లి, మొగుడు వదిలేసి ఉంటాడు. వాళ్ళకు పెళ్లి సంబంధాలు తీసుకురావడం కోసం పెళ్లిళ్ళ పోకరైన బోస్ రాధాకృష్ణ ఇంటికి వచ్చింటాడు. రాధాకృష్ణ బోస్ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా ఈ సంఘటన మేడపైన జరిగింటది. బోస్ కూడా హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్ వెళ్ళాక బోస్ ఎక్కువ అడావిడి చేస్తుంటాడు. డాక్టర్ ఉండి బోస్ నడుతాడు, ఎవరు నువ్వు ఈ పిల్లని ఫాదర్ అని, కాదంటాడు. అయితే నువ్వు బయటికి వెళ్ళని డాక్టర్ ఈ పిల్లని వాళ్ళ ఫాదర్ని రమ్మంటాడు. అప్పుడు అక్కడికి శశిధర్ని వెళ్తాడు. వెళ్ళాక బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అయింది, కొద్దిగా కష్టంగా ఉంది, కొద్దిగా బ్లడ్ కావాలి అని సోన్సో డాక్టర్ చెప్తాడు. చెప్పాక ఏమవుతుందంటే, ఆల్రెడీ రాధాకృష్ణకు ఐసమ్మకు పడదు కదా ఒకరంటే ఒకరికి. రాధాకృష్ణ అంటాడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వని శశిధర్ చెప్తాడు. శశిధర్ అంటాడు,
ఇంత చిన్న విషయానికి పోలీస్ కంప్లైంట్ ఎందుకని వద్దు అంటాడు. కానీ రాధాకృష్ణ ఏం చేస్తాడంటే, మీరు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదనుకో, ఆమె ఏదైనా భయంతో సూసైడ్ గానీ ఏదైనా చేసుకుందనుకో, కేసు మీ పైకి వస్తుంది. అలా కాకుండా ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చామనుకో, ఏం కాదు మీరు సేఫ్ అని చెప్తాడు. అయినా శశిధరన్ కు ఇష్టం ఉండదు కంప్లైంట్ ఇవ్వడం, కానీ బలవంతంగా తీసుకెళ్లి శశిధరన్ తో కంప్లైంట్ ఇప్పిస్తారు. విషయం ఏంటంటే, రాధాకృష్ణ తనకు ఐసమ్మకు పడదు కదా, దాన్ని బేస్ చేసుకుని అలా చేసింటాడు అంతే. ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చాక ఏమవుద్దంటే, పోలీసు వాళ్ళు వచ్చేసి ఐసమ్మ ఇంటికి వస్తారు. ఐసమ్మ ఇంటికి వచ్చానే ఐసమ్మకు కొడుకుంటాడు, అతని పేరు సర్తార్. ఐసమ్మ పడుకుందని చెప్తాడు కొడుకు. చెప్పంగానే, లేదు ఐసమ్మతో మేము మాట్లాడాలని ఉత్తర అని ఒక లేడీ కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్ళింటది. ఆ పోలీస్ చెప్తాడు, నువ్వు లోపలికి వెళ్ళి ఐసమ్మను పిలుచుకుని రా అంటాడు. ఉత్తర వెళ్ళి ఐసమ్మను పిలుచుకుని వస్తాది. ఇక్కడ నజీను సర్తారు ఇద్దరు భయపడుతుంటారు. పోలీస్ అంటాడు, ఏం లేదు చిన్న ఇష్యూయే, నువ్వు ఎవరినన్నా తీసుకుని స్టేషన్ కు రా అని అక్కడ నుండి ఐసమ్మను తీసుకుని స్టేషన్ కి వెళ్ళిపోతారు. అక్కడ స్టేషన్ కి వెళ్ళాక ఇక్కడ సర్తార్ ఏం చేస్తా అంటే, సర్తార్ కు ఫ్రెండ్ ఉంటాడు బిట్టు అని, అతని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. హడావిడిన సర్తారు బిట్టు ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక అక్కడ బిట్టుకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అతను ఏమంటాడు అంటే, మీరు వెళ్ళి లాయర్ని తీసుకుని రండి, మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి బెయిల్ తీసుకోవాలని చెప్తాడు. సర్తారు బిట్టు ఇద్దరు కలిపి లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ లాయర్, ఈ టైంలో నేను రాను, ఆడికే నైట్ 12 అది, ఈ అర్ధరాత్రి పూట ఏంట్రా బాబు నేను రానంటాడు. అలాగో ఇలాగో బిట్టు రిక్వెస్ట్ చేసి లాయర్ తీసుకొని వస్తాడు. లాయర్ వీళ్ళందరూ పోలీసు వాళ్ళు మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళంగా, మెజిస్ట్రేట్ భార్య వచ్చేసి పోలీసు వాళ్ళపైన సీరియస్ అవుతుంది, మీకు టైం పాడు లేదా, అసలు మిమ్మల్ని డోర్ బిల్ ఎవరు కొట్టమన్నారు అని అలా చిన్న గొడవ పెట్టుకుంటుంది పోలీసు వాళ్ళతో. పోలీసు వాళ్ళు భయపడి, సారీ మేడం ఇట్లా ఎమర్జెన్సీ కేసు, ఈడ ముసలావిడ, ఈడికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు, షుగర్ బీపీ అన్ని ఉన్నాయి, ఇవి నైట్ టైం పోలీస్ స్టేషన్ లో ఉండడం బాగోదు అని సోన్సో చెప్పంగా ఆడ మెజిస్ట్రేట్ ఉండడు. మెజిస్ట్రేట్ వచ్చేసి భార్యతో గొడవ పడి ఇంకో ప్లేస్ లో ఉంటాడు. ఆ ప్లేస్ కి వీళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్తారు. వెళ్ళాక ఏమవుద్దంటే, అక్కడ జడ్జి ఉంటాడు కదా, అతను ఏమంటాడంటే, ఎవరన్నా సరే పూచీ సంతకం పెట్టి అతనిది ఐడెంటిటీ ప్రూఫ్స్, 2 ఫోటోలు కావాలంటాడు. అప్పుడు బిట్టు ఏం చేస్తాంటే, అర్ధరాత్రి పూట వాళ్ళు ఒక ఆటో వేసిపోయింటారు. ఆ ఆటోలో ఎక్కడిక్కడ ఈ టైం లో ఫోటోలు తీస్తారని ఎతకంగా ఓ ప్లేస్ లో దొరుకుతుంది, అక్కడ షాప్ క్లోజ్ చేసింటారు. అతని ఇంటికి వెళ్ళి మరీ అతను పిలుచుకొచ్చి ఫోటోలు తీసుకుని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి బెయిల్ మంజూరు అయ్యేలా చేస్తారు. ఇంటికి వచ్చాక సత్తారు నజీరు ఇద్దరు గొడవ పడుతుంటారు. నువ్వేంటి, మీ అమ్మ ఏంటి, ఈ వయసులో ఆ చిన్నపిల్లని కొట్టడం ఏంటి, ఆ ఆవేశం ఏంటి అని సోన్సో గొడవ పడంగా, ఐసమ్ ఏం చేస్తాదంటే, అభిలాష్ సార్ నా హాస్పిటల్ కి వెళ్తుంది బెడ్ ప్యాకెట్ తీసుకుని. అక్కడ అభిలాష్ వాళ్ళ మేనమామ ఒక అతను ఉంటాడు, శ్రీ కుట్టు అని. అతను ఏం చేస్తాంటే, ఐసమ్మను చూస్తానే గొడవకి దిగుతాడు. సర్తారు కూడా అంతలో హాస్పిటల్కి వెళ్తాడు, బిట్టు కూడా వెళ్తాడు. వెళ్ళాకడ శ్రీ కుట్టుకు బిట్టుకు ఇద్దరి గొడవ జరుగుతుంది. అందరు ఇడి తీస్తారు, వాళ్ళను గొడవ పడతాంటే, గొడవ పడాకరే ఎందుకు గొడవ పడుతున్నారని. సర్తారు ఏం చేస్తాంటే, ఐసమ్మను తీసుకుని ఇంటికి వస్తాడు. అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, అడికి వెళ్తే గొడవ అవుతుందని తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు అని. అప్పుడు ఆయుసమ్మ అంటే, ఆ పిల్లోడికి నేను క్షమాపణ చెప్పాలి, పొరపాటున జరిగిందని సోనసో చెప్తుంది. ఇక్కడ నజీను సర్తారు ఆ రోజు రాత్రి గొడవ పడుతుంటారు. మీ అమ్మ వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి, నువ్వు ఏం సంపాదించావు, ఇప్పటి వరకు మనకు పిల్లలు కూడా లేరు, నీవు అసలు వేస్ట్ బతికిండడం కూడా నువ్వు అని సోన్సో నజీన్ వచ్చి సర్తారును తిడుతుంది. ఉదయాన్నే ఏం చేస్తా అంటే, సర్తారు వాళ్ళ అమ్మని తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్దామని వెళ్తుండగా ఆయుసమ్మ అడుగుతుంది, ఏ నాన్న నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని. అప్పుడు సర్తారు బాధపడతాడు. ఆయుసమ్మ ఏం చేస్తా అంటే, అక్కడ నుండి వెళ్ళి వేరే ప్లేస్ లో ఒక రూమ్ లో ఉంటుంది. ఇక్కడ సర్తార్ రిటర్న్ వస్తూ వాళ్ళ అమ్మను కూడా తను సాగలేకపోయాడని టెన్షన్ లో ఉంటాడు. ఇటుపక్క బిట్టు దగ్గరికి వస్తానే బిట్టు అంటాడు, నువ్వే మంచివరా, కన్న తల్లిని నువ్వు నీ దగ్గర లేకోకుండా వదిలించుకోవాలని చూసినావని సోన్సో బిట్టు సర్తారని తిడతాడు. బిట్టు ఏమంటే, లాస్ట్ కి నువ్వు బతికిండడం కంటే సావడం బెస్ట్ అంటాడు. అక్కడ నుండి సర్తార్ వెళ్ళిపోతాడు, ఇంటికి కూడా వెళ్ళడు. ఇక్కడ నజీన్ టెన్షన్ పడుతుంటాడు సర్తార్ ఎక్కడ వెళ్ళాడని. నజీన్ ఒక ఏం చేయాలో అర్థం కాక పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు అడతారు, రాత్రి నీకు నీ భర్తకి ఏమన్నా గొడవ జరిగిందని. దానికి నజీన ఏం జరగలేదని చెప్తుంది. నీ భర్తది ఆటో నెంబర్ చెప్పమని అడుగుతారు. నజీన ఆటో నెంబర్ చెప్తుంది. నజీన అంటది, మాకు సొంత ఆటో కూడా లేదు, అది కూడా బాడిగ ఆటో అని చెప్తుంది అని సరే అని వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసుకుంటారు. నీ భర్త కనపడతానని నీకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తారు. అనుంటే నజీన వెళ్ళిపోతుంది. లాస్ట్ కు వచ్చేసి మళ్ళా ఆయుసమ్మ దగ్గరికి వెళ్తానే ఆయుసమ్మ చెప్పుద్ది. 2 రోజులు వాడికి కోపం వచ్చినప్పుడు అలాగే వెళ్తాడు, ఇంటికి వస్తాడు పోని కోడలైన నజీన్ కి చెప్పి పంపించేస్తుంది. ఇక్కడ ఆయుసమ్మ కేసు కోర్టులో ఉంది.
కదా, మళ్ళీ ఆ కేసు వాదించడం కోసమని లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఆ లాయర్ చనిపోయి ఉంటాడు. ఆ లాయర్ వాళ్ళ భార్య అంటుంది, అతను చనిపోయినా అతని అసిస్టెంట్ ఉన్నాడు, అతన్ని కేసు వాదిస్తాడని చెప్తుంది. ఆ అసిస్టెంట్ పేరు వచ్చేసి గోకుల్. వామేం పలుకోకుండా రిటర్న్ వచ్చేస్తుంటది. వచ్చినప్పుడు గోకుల్ వామి దగ్గరికి వచ్చి, నీ కేసు నేను వాదిస్తాను అని ఒక టీ షాప్ తీసుకెళ్లి అక్కడికి వెళ్లి టీ తాగి మొత్తం అయ్యే బిల్లు చెప్తాడు. మొత్తం 12,000 చిల్లర అవుతుంది అంటాడు. ఆయుసమ్ అంటది, నా దగ్గర డబ్బులు లేదంటది. అప్పుడు గోకుల్ అంటాడు, మరి డబ్బులు లేకుంటే ఎలాగా, ఇలా నీకు సాక్షి సంతకాలు పెట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు, పూచి కావాలి, కోర్టులో నీకు బెయిల్ కావాలంటే వాళ్ళని కూడా నేనే అరేంజ్ చేస్తున్నాను, వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి అంటాడు. నా దగ్గర నగ ఉందంటే పోయి ఓ బంగారు షాపులో ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు. తీసుకున్నాక గోకుల్ కోర్టులో మేము బెయిల్ మంజూరు అయ్యేలా చేస్తాడు ఆయసమ్మకు. మళ్ళీ నెక్స్ట్ వాయిదాకు పలాన రోజు రావాలని కోర్టులో జడ్జి చెప్తాడు. చెప్పాక ఏమవుతుందంటే, ఆయసమ్మ ఇంటికి వచ్చాక చిన్నగా కొన్ని స్వీట్లు తయారు చేసి దాన్ని సేల్ చేయడం మొదలు పెడతాది. ఇక్కడ కొన్ని రోజులకు ఏమవుతుందంటే, అభిలాష్ వాళ్ళ ఫాదర్ శశిధరన్ చనిపోతాడు. అక్కడికి అభిలాష్ బస్సులో ట్రావెలింగ్ అయ్యి వస్తున్నాడు కదా, ఆడికి ఫ్లాష్ బ్యాక్ కట్ అయిపోతుంది. అభిలాష్ ఇంటికి వచ్చాక బిట్టు దగ్గరికి వెళ్లి ఎలాగైనా కేసు చెంపేయాలి, ఆ ముసలావిడ పాపం ఎన్ని రోజులంటే తిరుగుతుంది అని చెప్తాడు. బిట్టు ఏమంటా అంటే, దీన్ని రాజీ మార్గం చేసి కేసు చెంపేద్దాం అంటాడు. విషయం ఏంటంటే, ఆడికే 9 సంవత్సరాలు అయింటది. ఆయసమ్మ కేసు వాయిదా పడతా 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 వస్తుంటది. అభిలాష్ కు బాధ వేస్తుంది, ఆ ముసలావిడ ఈ వయసులో కోర్టు చుట్టూ తిరగడం పద్ధతి కాదు, ఎలాగైనా కేసీడి క్లోజ్ చేయాలని పోలీసు వాళ్ళు అందరిని రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఎలాగైనా కేసు చెంపేయండి, ఆ ముసలావిడని ఎక్కువ కష్టపెట్టొద్దని. అప్పుడు కేసు రాసేటప్పుడు ఏం చేసిండే, కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పింటారు, ఇలాగ ముసలావిడ కొట్టంగా మేము చూసామని. వాళ్ళలో వచ్చేసి బోస్ ఒక అతను ఉంటాడు, తర్వాత మంజు ఒక ఆమె, రాధాకృష్ణ, వీళ్ళు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులుగా చెప్పింటారు. వీళ్ళ ముగ్గురిని తప్పుడు సాక్షులు చెప్పాలని అభిలాష్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు. రాధాకృష్ణ ఆల్రెడీ మంచం మీద పడింటాడు, ఆయన లేచే పొజిషన్ లో కూడా ఉన్నాడు. అంటూ వచ్చేసి బోస్ మతస్థిమితం సరిగ్గా ఉండదు, ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడుతుంటాడు. ఇంకా ఉన్నది మంజు. మంజులో వచ్చేసి ఆల్రెడీ అభిలాష్ ను లవ్ చేసింటది, లవ్ చేసి వాళ్ళ బ్రేకప్ అయిపోయి ఉంటది. ఇంకా లాస్ట్ ఉండే ఆప్షన్ మంజు కాబట్టి అభిలాష్ మంజుకు ఫోన్ చేస్తాడు. మంజు ఏమనుకుంటది, ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేస్తున్నావురా, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని సోన్సో అంటది. అభిలాష్ అంటాడు, అందుకోసం కాదు, నేను చిన్నపిల్లప్పుడు ఒక సంఘటన జరిగింది కదా, దాంతో నువ్వు ప్రత్యక్ష సాక్షివి, నువ్వు కూడా స్టేషన్ రాకుంటే నిన్ను కూడా జైలు వేస్తారు, నువ్వు ఇప్పుడు ఇచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలా, మార్చి చెప్పమంటాడు. అందరు కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తానే అక్కడ జడ్జికి ఏం అర్థం కాదు, ఆ కేసులో సాక్షులందరూ కొంతమంది చనిపోయారు, కొంతమంది బాలేరు, అంత తికమక్కగా అంటది. లాస్ట్ కు వచ్చేసి బోసును పిలిచి అడుగుతారా, ఈ ముసలావిడ కొబ్బరి మట్టతో ఈ పిల్లని కొట్టంగా నువ్వు చూసావని. బోసు మతిస్థిమితం లేదు కదా, సరిగ్గా మాట్లాడు. తర్వాత మందులని పిలుస్తారు. మందులు ఏం చెప్పొద్దు అంటే, నేను చిన్న పిల్లనప్పుడు నాకు ఏం తెలియదు, సరిగ్గా గుర్తుకు లేదని మందుల కూడా చెప్పుకున్నానంటే తప్పించుకుంటుంది. తర్వాత అభిలాష్ ను పిలుస్తారు. అభిలాష్, నాకైతే అప్పుడు ఏం జరిగిందో గుర్తుకు లేదు, కాకపోతే ఆమె కొట్టడం వల్ల నా పండ్లు ఊడలేదు, ఇలాగ నాకు ఆల్రెడీ పండ్లు ఊగుతూ ఉన్నాయని చెప్తాడు. అలా చేసి ఇలా చేసి ఆ కేసు రాజీ చేసి ఆ కేసు కొట్టేస్తానికి రెడీ అయింటారు. అప్పుడు ఆయసమ్మ అంటది, నేనైతే ఆ పిల్లాన్ని కొట్టాను, ఆ పిల్లాన్ని నేను క్షమాపణలు అడగాలని క్షమాపణలు చెప్తుంది. అప్పుడు జడ్జి ఏం చేస్తాడంటే, ఒక 5,000 ఆయసమ్మకు ఫైన్ వేసి ఇంకా ఈ కేసు కొట్టివేయబడింది అని ఆయన తీర్పు ఇస్తాడు. అప్పుడు ఆయసమ్మ అంటుంది, నా దగ్గర 5,000 డబ్బులు లేవు, ఆయరికీనికి 1,000 రూపాయలు, ఛార్జీకి 250 ఉన్నాయి అంతే అంటుంది. అప్పుడు అభిలాష్ ఏం చేస్తా అంటే, ఆమె కట్టాల్సిన ఫైన్ నేను కడతా అని అభిలాష్ వెళ్ళి ఫైన్ కట్టేస్తాడు. ఇటు పక్క ఇంకోటి సస్పెన్స్ కేసు ఉంది కదా, ఏది ఆయుసమ్మ కొడుకు కనపడకుండా పోయినది, దానికోసం పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, నజీనాను పొలిటీషియన్ కు పిల్లంపుతారు. ఇక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది, ఆ డెడ్ బాడీ మీ భర్తతో కాదో చెక్ చేసి కనుక్కోమంటారు. ఆమె వెళ్ళి చెక్ చేసి, నా భర్తది కాదు డెడ్ బాడీ అని చెప్తుంది. బిట్టు ఏం చేస్తారంటే, నజీనాతో ఒక డెత్ సర్టిఫికేట్ వస్తే నీకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, నీ భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ పుట్టిద్దామని స్టేషన్ కి వెళ్తారు. దానికి అక్కడ పోలీస్ అంటాడు, డెత్ సర్టిఫికేట్ అంత ఈజీ కాదు, ఇప్పుడు నేను సంతకం పెట్టాను అనుకో, రేపొద్దున ఆమె భర్త తిరిగి వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఇలా కాకుండా కోర్టు ద్వారా డెత్ సర్టిఫికేట్ తీసుకోండి, అలాగైతే ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాదని అతను చెప్తాడు. ఆ సమస్య అలాగే మిగిలిపోతుంది. టోటల్ గా అయితే కేసు కొట్టేస్తారు. కొట్టేశాక ఆయుసమ్మ అభిలాష్ ఇద్దరు కలిపి టీ దానికి హోటల్ కి వెళ్తారు. ఈ ముసలావిడ పరిస్థితి చూసిన అభిలాష్ ఏం చేస్తానంటే, ఈ ముసలావిడిని తమ ఇంటికి తీసుకోవాలని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళమ్మ సరే గానీ నువ్వు ముందు ఇంటికి రా అంటుంది. ఇంతలో ఆయుసమ్మ మొబ్బు వచ్చి పడిపోతుంది. ఒకటి ఆవిడని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అప్పుడు కళ అభిలాష్ వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ముసలావిడిని బాగా చూసుకుంటారు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.